మహిమ మీలో ఆపరేట్ అవుతున్నప్పుడు మర్మం మీకెలా తెలుస్తుంది? సత్యం మీకెలా తెలుస్తుంది? వాస్తవం మీకెలా తెలుస్తుంది? మోషే, అహరోను, యెహోషువ, హూరు, ఇజ్రాయేలీయుల 12 గోత్రాల పెద్దలు వీళ్ళందరూ కలిసి కొండ మీదకి రమ్మన్నాడు. వీళ్ళందరూ కలిసి కొండ మీదకి వచ్చారు. దేవుని మహిమ కొండ శిఖరం పైన దహించు అగ్నిలాగా వాళ్ళకి కనబడుతుంది. అంతకుముందు దహించు అగ్నిలా కనబడుతుందా? అప్పుడు దేవుడు చెప్పాడు, మోషే నువ్వు ఒక్కడొకరా అన్నాడు. ఇందాక అందరూ వెళ్ళారు, కానీ ఇప్పుడు ఎవరిని పిలిచాడు? ఒక్కడిని పిలిచాడు. యేసుక్రీస్తు 12 మంది శిష్యులు ఉన్నారు. రూపాంతరపు కొండ మీదకి ఎవరిని పిలిచాడు? రూపాంతరపు కొండ మీదకి 12 మందిని పిలవలేదు, ఉన్నటువంటి 70 మందిని పిలవలేదు. ఆయన పిలిచింది ఎంతమందిని? పేతురు, యోహాను ముగ్గురినే పిలిచాడు. గుర్తుపెట్టుకోండి, మహిమలో ఆపరేట్ అవ్వడం అందరికీ సాధ్యం కాదు. అది కొందరికే సాధ్యం. అయితే మహిమ యొక్క ఫైనల్ స్థాయి ఉంటుంది చూడండి, దానిలోనికి ఆపరేట్ అవ్వడం కొందరికే ఆపరేట్ అవుతారు. అందరూ ఆపరేట్ అవుతానికి అదేమి జనరల్ బోగీ కాదు. అది దానికి చాలా సాక్రిఫైసులు కావాలి, దానికి చాలా అండర్స్టాండింగ్ కావాలి, ప్రభువుని ప్రభువుగా అర్థం చేసుకునే జ్ఞానం చాలా అవసరం. సో వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత గాడ్ కాల్ మోసెస్, కమ్ రా. ఇప్పుడు మోషే కొండ ఎక్కి ఎందులోకి ప్రవేశించాడు? కొండ శిఖరం దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మేఘములోకి ప్రవేశించాడు. హీ వాజ్ దేర్ ఫర్ 7 డేస్. 7 రోజులు నిశ్శబ్దంగా మాట్లాడకుండా, ప్రభువు స్వరం వినబడకుండా, ఏ ప్రత్యక్షత లేకుండా 7 రోజులు ఆ మేఘంలో తిండి లేకుండా, నీళ్లు లేకుండా, ఇల్లు లేకుండా, సదుపాయం లేకుండా, ఏమీ లేకుండా ఆ కొండ మీద ఆ మహిమ ఆవరించి ఉన్న, మేఘం ఆవరించి ఉన్న, ఆ పైన బగబగ బగబగ మండుతున్నట్టు కనబడుతున్న ఆ మహిమలో ఆయనకేం జరుగుతుందో ఆయనకి తెలియదు. కానీ 7 రోజులు ఆయన ఉన్నాడు. 7 రోజుల తర్వాత హీ హర్డ్ ఏ వాయిస్. అప్పుడు దేవుని స్వరం మోషేతో మాట్లాడడం మొదలుపెట్టింది. ఎన్ని రోజులు ఉన్నాడు అక్కడ మోషే? 40 రోజులు ఉన్నాడు. ఏం తెలుసుకున్నాడు 40 డేస్లో? ఏం బోధించాడు 40 డేస్? ఏమి నేర్పించాడు 40 డేస్? ఆ మహిమలో ఏం తెలుసుకున్నాడు ఫర్ 40 డేస్? జాగ్రత్త వినండి. ఆది కాండం ఏంటిది? ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? సృష్టి దగ్గర నుంచి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఇప్పుడు ఉండెను అని ఈయన రాయాలంటే ఈయన చూడాలా? చూసిన తర్వాత ఇదా విషయం అని గ్రహించాలా? అంటే దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాడు ఇన్ని? ఇప్పుడు కూడా సైంటిస్టులు తల పగల కొట్టుకుంటున్నటువంటి బిగ్ బ్యాంగ్, ఒక పదార్థం యాటమ్స్ అనేవి ఒక చోటే ఉండేది, బిగ్ బ్యాంగ్ అయి బ్లాస్ట్ అయిన తర్వాత ఈరోజున విశ్వం ఈ విధంగా స్ప్రెడ్ అయ్యింది. అంతకుముందు హబుల్ టెలిస్కోప్ ఉండేది, ఇప్పుడు జేమ్స్ టెలిస్కోప్ వచ్చింది. జేమ్స్ టెలిస్కోప్ 5,000 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నటువంటి గెలాక్సీలను కూడా ఊరికి ఫటామని ఫోటో కొట్టి పంపించేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, విశ్వం ఇక్కడ స్టార్ట్ అయితే అది స్ప్రెడ్ అవుతూ స్ప్రెడ్ అవుతూ స్ప్రెడ్ అవుతూ స్ప్రెడ్ అవుతూ స్ప్రెడ్ అవుతూ స్ప్రెడ్ అవుతూ ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మనం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఫోటోలు తీస్తున్నది ఇది. కానీ ఇది ఏం చేస్తుంది? ఇక్కడ వరకు ఫోటో తీస్తుంది. రేపు కనిపెట్టే టెలిస్కోప్ ఇక్కడ దాకా ఫోటో తీస్తుంది. తర్వాత కనిపెట్టే టెలిస్కోప్ ఒకవేళ ఇక్కడ దాకా ఫోటో తీయొచ్చు. కానీ ఇక్కడ దాకా ఫోటో తీసే టెలిస్కోప్ వచ్చిన తర్వాత అర్థమయ్యేది ఏమిటంటే, ఓ బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు స్టార్టింగ్ ఇక్కడ జరిగిందా అని తెలుసుకుంటాడు అంతే. మోషేకి దేవుడు ఏం చేశాడని తెలుసా? ఆయన మహిమలోకి తీసుకెళ్లిన తర్వాత 7 డేస్ హీ వాజ్ హ్యాచ్డ్ ఇన్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. జాగ్రత్తగా వినండి,
మీరు మహిమలో మర్మం తెలుసుకోవాలంటే, మహిమలో ప్రత్యక్షతలు మీకు రావాలంటే, మహిమలో దేవుడిచ్చే ఆ అనుభవాలు మీకు రావాలంటే, గ్రహింపు మీకు రావాలంటే, లోతైన విషయాలు మీకు తెలియాలంటే, హిడెన్ ట్రూత్స్ మీకు అర్థమవ్వాలంటే, లోకానికి తెలియంది మీకు తెలియాలంటే, మొట్టమొదట మహిమలో మీరు ఏం చేయబడాలి? యు మస్ట్ బి హ్యాచ్డ్. అంటే మీరు మహిమలో పొదగబడాలి. పొదగబడ్డం అంటే అర్థం ఏమిటంటే, కోడి కింద గుడ్డు ఏం చేస్తుంది? కాసేపు సెంటర్కి వెళ్ళి వస్తా, కాసేపు టీ దాకా వస్తా అంటదా? ఇది ఏం చేస్తుంది? దాని క్రిందే ఉంటుంది. అటు కానీ ఇటు కానీ వెళ్ళకుండా, రెక్కల్లోంచి బయటికి వెళ్ళిపోకుండా, పక్కకు పడిపోకుండా దాని క్రిందే ఉంటుంది. ఉండటాన్ని బట్టి ఏమవుతుంది? 21 డేస్ వచ్చేసరికి ఆ గుడ్డు కదలని గుడ్డులో నుంచి కదిలే కోడి పిల్ల బయటికి వస్తుంది. ఇది రావడానికి గల కారణం ఏంటి? పొదగబడింది. ఈరోజు చెప్తున్నా, ఎవరు కృపలు పొందుతారు, ఎవరు ప్రత్యక్షతలు పొందుతారు, ఎవరు మర్మాలు తెలుసుకుంటారు, ఎవరికి దేవుని యొక్క ఆ నిగూఢ సత్యాలు బయల్పరచబడతాయి, దేవుని అంతరంగం ఎవరికి తెలియబడుతుంది, సృష్టి రహస్యాలు ఎవరికి తెలియబడతాయి అని అంటే, ఎవరైతే ప్రభువు యొక్క సన్నిధిలో కొండ మీదికి రా, అందరినీ పిలిచాడు, అది అయిపోయింది, ఈయన రమ్మన్నాడు, 7 రోజులు మహిమలో ఈయన ఏమయ్యాడు? పొదగబడ్డాడు. పొదగబడ్డం అంటే అర్థం ఏంటంటే, నువ్వు సీజన్ అవ్వడం. అంటే అర్థం ఏమిటంటే, సపోజ్ ఆస్ట్రోనాట్స్ ఉన్నారు, ఆస్ట్రోనాట్స్ స్పేస్లోకి వెళ్ళేటప్పుడు గ్రావిటీ లేనటువంటి, గ్రావిటీ అంటే ఆకర్షణ లేనటువంటి ఒక రూమ్లో వాళ్ళని ఉంచి, ఆ గ్రావిటీ మిస్ అయిన తర్వాత పైన ఉన్నటువంటి అట్మాస్ఫియర్కి ఈ భూమి మీద ఉండగానే వీళ్ళు ఏం చేస్తారు? సీజన్ చేస్తారు, ట్యూన్ చేస్తారు. ఇప్పుడు మీ మొబైల్కి, మీ హెడ్సెట్కి మీరు ఏం చేస్తారు? కనెక్ట్ చేస్తారు కదా. ఇది కనెక్ట్ అయితేనే ఇది చెవిలో ఉండి ఇది చేతిలో ఉంటుంది. ఈ దీనిలో ఇందుట్లో నీకు వినబడాలంటే దీన్ని ఏం చేయాలి? నువ్వు కనెక్ట్ చేయాలి. అలాగే నువ్వు కూడా, నీ బాడీ కూడా, నీ ఆత్మ కూడా, నీ మైండ్ కూడా దేవుని సంబంధమైంది నీలో ఏమైనా ఆపరేట్ అవ్వాలి. ఇది సీజన్ అవ్వాలి, ట్యూన్ చేయబడాలి, ఆ వాతావరణానికి సెట్ అవ్వాలి, ఆ వాతావరణానికి సూట్ అవ్వాలి, ఆ విషయాలు నువ్వు తెలుసుకోవడానికి నిన్ను నీవు ప్రిపేర్ అవ్వాలి. ఫర్ 7 డేస్ హీ వాజ్ దేర్, ఫర్ 7 డేస్ హీ వాజ్ ఇన్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, మహిమలో ఉన్నాడు, మహిమలో పొదగబడుతూ ఏమవుతున్నాడంటే ఆయనకి అర్థం కావట్లేదు. ఏం చేస్తున్నాడు దేవుడు అంటే, రేపు చూపించబోయే విషయాలకి ఈ బాడీని ఏం చేస్తున్నాడు, ఈ ఆత్మని ఏం చేస్తున్నాడు? సీజన్ చేస్తున్నాడు. ఆస్ట్రోనాట్స్ ఆ స్పేస్ సెంటర్లోకి వెళ్ళాలంటే, ఆ స్పేస్ సెంటర్లో 6 నెలలు వాళ్ళు ఉండాలంటే, అవుట్ ఆఫ్ గ్రావిటీలో భూ ఆకర్షణ శక్తికి దాటి వాళ్ళు అక్కడ ఉండాలి అని అంటే, ఆ వాతావరణానికి ముందు ఏమవ్వాలి? అడ్జస్ట్ అవ్వాలి. ఇక్కడేమో ఆక్సిజన్తో మనం బ్రతుకుతున్నాం, ఆక్సిజన్ పీల్చుకుంటున్నాం, కానీ ఏ విధమైన గాలి అక్కడ ఉండదు. అలాంటి వాతావరణంలో వాళ్ళు కొంతకాలం భూమి మీద ఉన్న తర్వాత దానికి వీళ్ళ బాడీ సీజన్ అవుతుంది, అప్పుడు అక్కడికి వెళ్ళడానికి వీళ్ళు సూట్ అవుతారు. మహిమ యొక్క ఆపరేషన్ నీలో జరగాలంటే, మహిమ నుండి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 3rd లెవెల్ నీలో ఆపరేట్ అవ్వాలంటే, మర్మాలు బయటకు రావాలంటే, సత్యాలు నీకు తెలియాలంటే, నువ్వు కూడా ఏమవ్వాలి చెప్పండి? దేవుని యొక్క మహిమలో నువ్వు సీజన్ అవ్వాలి, ట్యూన్ అవ్వాలి, దానికి నువ్వు నీ అలవర్చుకోవాలి. అందుకనే 7 రోజులు ఆయన జస్ట్ అలా ఉండిపోయాడు. 7 రోజుల తర్వాత దెన్ ఇతను ట్యూన్ అయ్యాడు అని తెలుసుకున్న తర్వాత, ఇప్పుడు తన యొక్క ఆత్మ ఇక అన్నం గురించి, తిండి గురించి, లేకపోతే కొడుకు గురించి, కూతురు గురించి, భార్య గురించి, ఇజ్రాయెల్ గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి ఆలోచించడం మానేసి, తన ఫుల్ ఫోకస్ ఇప్పుడు దేని మీదకి వచ్చింది? ఆన్ గాడ్, ఆన్ గాడ్, ఓన్లీ ఆన్ ద థింగ్స్ ఆఫ్ గాడ్, ఓన్లీ హిడెన్ ట్రూత్స్ ఆఫ్ గాడ్. దెన్ గాడ్ స్టార్టెడ్, he took him to where the big bang was happened. అప్పుడు అక్కడికి తీసుకెళ్ళాడు దేవుడు. అప్పుడు చూస్తున్నాడు అసలు ఈ విశ్వం అనేది ఎలా ప్రారంభమైంది. ఆదియందు దేవుడు భూమిని
ఆకాశాన్ని. ఈ భూమి ఈ విశ్వంలో జస్ట్ ఒక నలక, కానీ ఇక్కడ నుంచి మనం అడ్రస్ చేయబడుతున్నాం కాబట్టి మందెక్కడుంది, ఆకాశం ఎక్కడుంది అనే దాని వీటన్నిటిని చూసి ఎలా రాయాలో తనకు అర్థం కాలేదు. ఒక్క మాటలో పెట్టేశాడు, ఆది యందు, దానికి టైం లేదు, దేవుడు భూమిని ఆకాశమును సృజించెను. సృజించిన తర్వాత నెక్స్ట్ స్టెప్ రాశాడు. ఇది మొత్తం ఏమైపోయింది? సేటన్ ఫాల్ తర్వాత నిరాకారంగా మారిపోయింది. నిరాకారముగా ఉండెను, శూన్యముగా ఉండెను, అగాధ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచుండెను. ఎక్కడి నుంచి వచ్చింది ఈ యొక్క రెవలేషన్ అంటే, దేవుడు అక్కడికి ఆయన్ని తీసుకెళ్ళాడు. అక్కడి నుంచి దేవుడు పరలోకం నుంచి ఏం పలికాడు, భూమి మీద పరిశుద్ధాత్మ ఏం చేశారు, వెలుగు కలుగుగాక అన్నాడు. వెలుగు ఎలా కలిగింది, భూమి ఎలా కలిగింది, ఆరిన నేల ఎలా కలిగింది, ఈ యొక్క నీళ్లు మూడు భాగాలుగా ఎలా విభజించబడ్డాయి, లైఫ్ ఎలా ఫార్మ్ అయింది, యానిమల్స్ ఎలా వచ్చినాయి, జంతువులు ఎలా వచ్చినాయి, పక్షులు ఎలా వచ్చినాయి, మనుషులు ఎలా వచ్చారు, సూర్యచంద్రులు ఎలా వచ్చినాయి, ఈ దీని ఆర్బిట్, ఈ భూమి కొరకు నిర్ణయించబడిన ఈ వ్యవస్థ అంతా కూడా ఎలా పనిచేస్తుంది, ఈ జియోగ్రాఫికల్ ఈ జ్ఞానం అంతా కూడా ఆయన అక్కడికి తీసుకొని వెళ్ళి మొత్తం ఆయనకి చూపించాడు. ఆ చూపించిన దాన్ని చూపించాలి అంటే నువ్వు మహిమలో ఏమవ్వాలి, పొదగబడాలి. పొదగబడిన తర్వాత యూ విల్ బి క్యారీడ్ బై ద గ్లోరీ ఆఫ్ గాడ్. నువ్వు మహిమతో లిఫ్ట్ చేయబడతావు. నిన్ను ఎక్కడికి తీసుకువెళ్లాలో, ఏం చూపించాలో, ఎలా చూపించాలో అప్పుడు ప్రభువు నీకు చూపించడం మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రం.